తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేదింటి ఆడపడుచకు ఆర్థిక భరోసం అందించే ఒక వరంలా మారిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని 184 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను 142 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన అందజేశారు. చూసి దాన్ని అలువు బయటికి వెళ్ళగానే ఏదో మండి పోయేది. ఆడ దేవుణ్ణి కట్టిన చేత ఏం దేవుడు అది ఎక్కుతున్నాయి మండి అట్లా పోతేనే దాని దూరతలు ఎప్పుడో కుదరదు అని ఇంజనీర్లు చూసి బాగా రాతపోత చేసి దాఖలు చేసి చేస్తే ఆ రోడ్ మీద కలిపి ఉపాయం చేయిందంటే ఆ రోడ్ మీద కలిపి చట్టం ఒప్పుకోవడం లేదు. నేషనల్ హైవే అంటారు ఢిల్లీ అథారిటీ అవ్వాలి దాని మీద అథారిటీ నేషనల్ హైవే వాళ్ళు రోడ్ కట్ చేసి క్రాస్ వరకు ఒప్పుకుంటారు కానీ రోడ్ మీదకి పోనీకి ఒప్పుకోరు. అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈయన పెట్టబోరు మరి వాదన లెక్కనే పోవాలి. వాళ్ళ ఎక్కడ పోవాలంటే అలుగేళ్ళనే పట్టాలు ఉండదు. అడిగింది మరి మా పట్టం ఉంటాం కదా మరి మనము దాన్ని కొనిస్తే ఆ పట్టదారు కొద్దిగా కాలమైన ఉన్న ఒక 15 ఫీట్లో 20 ఫీట్లు కొనిస్తే ఒక 10-15 రూపాయలు కొనిస్తే మన గవర్నమెంట్ తల్లి ఆ కాలం పట్టం రాకుండా నీళ్ళు టౌన్ మురగకుండా మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ఇందులో పోకుండా చక్కగా తీసుకుపోయి గుడి చేర్ల పడితే ఆ కారు అందాక తగ్గుతారని చెప్పి అడిగితే ఎవరికి దానికి రాలేదు. మన అదే పెద్ద మనిషి ఏం చేయను అన్న అది 32 ముఖాలతో ఉండేది దాని వెనుక మొత్తం వైద్య స్థానం వదిలిపెట్టి సరే ఏంటో కర్మ మొత్తం బయలు ఇచ్చిన ఇచ్చి నేనే నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఇస్తా చెప్పి నేను ఇంకో సురపడ కలిసి ఇచ్చేయను అని దాపరికే ఇచ్చినాక ఇంజనీర్లకు కావాల్సిన భూమి ఎంత అంటే 10-12 గుంటలు అయితే ఇచ్చిన 1500 ఎకరాలు ఎంతో దానికే బాగా కాలు తవ్వి సరే కొంతమంది రాజకీయం చేసాం తవ్వింది ఇప్పుడు నీళ్ళు మల్పి ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద రాదు కదా చక్కగా వెళ్ళిపోతాయి. మేము మీద భూమి ఏం చేయాలి కాలువలోకి ఇచ్చిన భూమి పరిచిన భూమి బాధ కాలు తవ్వింది కొన్నప్పుడు మీద భూమి ఏం చేయాలి ఏమని దాన్ని కలిసి కొన్నారు కదా దాదాపు అక్కడ 20 గుంటలు దిగింది ఆ భూమి ఏం చేయాలి ప్రజించాలంట ఏమో ఏం చేయాలి ఏం చేయాలి అంత భూమిని మొదటి కాలంలో ఏ పెద్ద మంది ముందరికి రాలే ఇదే పెద్ద మంది అడిగింది ఒరిస్సా నుంచి పోతాం మన దగ్గర పట్టం ముందుది భూమి ముందుదని రాజకీయం చేసి మధ్య ఇంకో కంపి అనేటుడు దానికి మళ్ళా ఇట్లకి వెళ్ళిపోవాలన్నాడు రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి రోడ్డు మీదకి వెళ్ళిపోతే దర్శనాలు ఉంటుందా రోడ్డు ఒప్పుకుంటా ఒప్పలో చట్టం ఒప్పుకోలే అప్పుడు దాన్ని తవ్వడం జరిగింది బాధార్థానికి శాంక్షన్ చేసి మంత్రి గారు బాధార్థ మంత్రి గారు అడిగిండు నీళ్ళను ముందు ఫోటో పోయి అన్న నువ్వు పోతానమాట వస్తానమాట కొలిపిస్తానమాట కానీ దాన్ని కాలు తీస్తావు పట్టం రాకుండా తీస్తలేవని చెప్పి మంత్రి గారు స్వయంగా నన్ను అడిగింది అడుగుతప్పుడు తీసుకొని నివేదిక సమర్పించిన అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేసి బాధ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 26 టన్నుల సన్నవడ్ల లారీని పట్టుకుని సీజ్ చేశారు చేర్యాల రెవెన్యూ అధికారులు. వడ్లను ముత్యాల గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వర రైస్ మిల్ నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా వేబిల్ మాత్రం జమ్మికుంటలోని దేవి ట్రేడింగ్ కంపెనీ నుండి తరలిస్తున్నట్లు ఉందని తెలిపిన ఆర్ఐ రవీందర్ లారీని సీజ్ చేసిన స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్ఐ రవీందర్. జిల్లా దుబ్బాక మండలంలో ఈ నెల 5వ తారీఖున యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నెల 5 తారీఖున బాబు జగజీవన్ యొక్క బర్త్డే సందర్భంగా దుబ్బాగలో నూతనంగా ఆయన యొక్క విగ్రహావిష్కరణ చేస్తున్నాం మరి దీనికి ఉన్నటువంటి బాబు జగజీవన్ యువజన సంఘం ఆ మరి ప్రజాస్వామ్య వాదులు మేధావులు కళాకారులు అందరూ కూడా ఒక భోజన వాదంతో అందరూ వచ్చి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ విగ్రహావిష్కరణకు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆయన యొక్క ఆశయాలకు ఆశయాల సాధనంగా అందరూ నడవాలని కోరుకుంటూ మరి పెద్ద చిన్న కులమతాలకు తేడా లేకుండా అందరూ వచ్చి విగ్రహాస్కరణలో పాల్పంచుకోవాల్సిందిగా మేమందరం మా సంఘం తరపు నుంచి బాబు జగజీవన్ యువత నుంచి మేము పిలిపిస్తున్నాం జై భీమ్ వీరుడు మరి డాక్టర్ బాబు జగజీవన్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 5 నాడు విగ్రహాస్కరణ ఉంది కావున కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి దళిత మేధావైనటువంటి భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి ఏప్రిల్ 5 నాడు దుబ్బాక విగ్రహావిష్కరణ కలదు ఇట్టి విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున మేధావులు ప్రజా సంఘాలు దళిత సంఘాలందరూ కలిసి ఈ ఆవిష్కరణ సభ విధానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోరాడి సాధించాలని చెప్పిన భారత మాజీ ఉప ప్రధాని ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా దుబ్బాకలో ఆవిష్కరించబడుతున్నటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణకు అందరూ దళిత సంఘాల నాయకులు కానీ అందరూ కూడా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దళితులమంతా ఏకంగానే ఉన్నాం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందనరావు పుట్టినరోజు సందర్భంగా సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివిందాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజు ప్రవీణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశాల మేరకు సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని చుట్టుపక్కల గ్రామాల నుండి రాకపోకలు సాగించే వారికి నిర్విరామంగా దాహాన్ని తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పదిహేను 20 రోజున మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దుబ్బాక పట్టణం పెద్దది కాబట్టి చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు ఏ చిన్న పనైనా పెద్ద పనైనా దుబ్బాకు వస్తారు కాబట్టి వాళ్లకు నిరంతరం పొద్దున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాహం తీర్చడం జరుగుతుంది దీనికి ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండ్లో దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏసీబీ మహేందర్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మాస్కులు ధరించాలని సూచిస్తూ మాస్కులను పోలీస్ సిబ్బంది పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏసీబీ మహేందర్ పలువురికి మాస్కులను ధరింపజేశారు ఏసీపీ మాట్లాడుతూ సిపి జోయల్ డేవిస్ ఆదేశానుసారం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ సుమారు 150 మంది ప్రయాణికులకు మాస్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు 45 ఏళ్ల పైబడిన వారు నేటి నుంచి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని కోరారు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు ఈరోజు మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ జి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రయాణికులకు మాస్కులు ఇవ్వడం జరిగింది ఈ మనకు కోవిడ్ 19 కరోనా వైరస్ మార్చి 22 జనతా కర్ఫ్యూ తర్వాత ఫస్ట్ ఫేజ్ వచ్చింది ఆ తర్వాత ఒక 5 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత అన్లాక్డౌన్ అయింది ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి దాన్ని విస్మరించుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెకండ్ వేవ్ పెరుగుతున్నందు వల్ల ప్రజలను సెన్సైజ్ చేయడానికి ప్రజలకు అవేర్నెస్ చేయడానికి మాస్కులు ధరించడం చెప్పడం జరిగింది అందుకు అందులో భాగంగా ఈరోజు ఉస్మానాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్లో దాదాపు 150 దాకా ఈరోజు మాస్కులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి తర్వాత శానిటైజర్ వాడాలి భౌతిక దూరం పాటించి నియమ నిబంధనలు పాటించాలి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది ఇతర పాజిటివ్ వస్తున్నది అలాగే ఎవరైతే 40 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళు కన్సర్న్డ్ పిఎస్లో పోయి వ్యాక్సిన్ తీసుకోవాలి తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అలాగే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకోవాలి అలాగే సెకండ్ డోస్ కూడా తీసుకోవాలి మా డీజీపీ గారి ఆదేశాల మేరకు మా సిబ్బంది గారి ఆదేశాల మేరకు మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఫస్ట్ డోసు తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నారు ఆ తర్వాత కరోనా టెస్ట్ కూడా మళ్ళీ కూడా చేయించుకుంటూ రెండో చేస్తూ అలాగే ప్రజలు కూడా
करोना वैरस वस्तुदे वाल कुटा दृष्टि वाल व्यक्तिगत पटना दृष्टि तक अंदर वैक्सीन वाला अट्ला बैठक पाटे मास्क धरने యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజాపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దాచపల్లి రాజు, సర్పంచ్ ఆడపు ఈశ్వరమ్మ శ్రీశైలం, ఉప సర్పంచ్ రాజేశ్వర్, నెమిళ్ళ గ్రామ సర్పంచ్ మేకల మమతా రమేష్, ఫౌండేషన్ సభ్యులు ఉట్కూరి అశోక్ గౌడ్, కాసోజు సంపత్, కుమ్మరి లక్ష్మణ్, ఎర్రగోకుల వినోద్, కోయ మధు తదితరులు పాల్గొన్నారు.